వినాయక వ్రతకల్ప కథలు పలు పలు విధాలుగా చెప్తారు. ఎలా చెప్తారంటే, ఒకటి, గజాసురుడు తలకాయ శివుడు తీసుకొచ్చి పెట్టాడు, చర్మాన్ని డ్రెస్లా వేసుకున్నాడు. రెండోది, పార్వతీదేవి బాధపడుతుంది వినాయకుడి తల, అంటే మామూలుగా మనిషి రూపంలో ఉన్నప్పుడు తల శివుడు తీసేస్తాడు కాబట్టి బాధపడుతున్న పార్వతిని చూసి ద్వారపాలకులకు ఆజ్ఞాపిస్తాడు శివుడు, ఉత్తర దిక్కుగా ఎవడైతే తల పెట్టి పడుకుంటాడో వాడు తల తెచ్చేయండి అని. ఇది రెండో కథ. ఏనుగు ఒకటే పడుకుంటుంది ప్రపంచం మొత్తం మీద ఉత్తర దిక్కుగా, దాన్ని తల తెచ్చేస్తారు. ఇప్పటికీ కూడా జనాలు అసలు ఉత్తర దిక్కున హెడ్ పెట్టుకోరు, తూర్పు దిక్కున లేదా పరమర, ఉత్తర దిక్కున పెట్టి దక్షిణం ఫేసింగ్గా వస్తే యమధర్మరాజు మీదకు దూకుతాడని భయపడతారు. సో ఉత్తర దిక్కుగా పెట్టిన వాడు తల తెచ్చేస్తాడు, వినాయకుడికి పెడతారు ఆ ఏనుగు తల. ఇలా పలు రకాల కథలు ఉన్నాయి, మా డౌట్ మీరు తీర్చాలి, ఇది మా రిక్వెస్ట్. ఒక్కడే కథ ఉంది, ఆ కథనే అనాదిగా వస్తుంది మనకు. ఇక్కడ భిన్నమైనటువంటి కథలు ఎక్కడా లేవు, ఒకటే కథ వస్తుంది మనకు. ఎక్కడైనా పుస్తక ప్రింటింగ్లో మిస్టేక్ వస్తేనే కనుక ఇంకేమీ లేదు. మేము చాలా సందర్భాల్లో మేము పంచాంగాలు కూడా చూస్తున్నాం, పంచాంగాలలో ఉదయము ముహూర్తం ఉంటే కనుక దాన్ని రాత్రి ముహూర్తంగా ఒక్కొక్కసారి మాకు ప్రింటింగ్లు పడుతుంటాయి, చాలా పొరపాట్లు జరుగుతుంటాయి. అంతేగాని వినాయకుడి యొక్క జనన కథ ఎక్కడ కూడా పొరపాట్లు లేవు, ఎవరు కూడా విభిన్నాలుగా చెప్పినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ వస్తేనే కనుక మనకు అపోహలు కలుగుతాయి, అనుమానాలు కలుగుతాయి, అయ్యో వీరు ఈ విధంగా రాశారు, వారు ఆ విధంగా రాశారని. అంతే తప్ప ఎక్కడ లేదు. వినాయకుడి యొక్క జననము అంతా ఒకటే రకంగా ఉంది, అంతా ఒకటే. ఉత్తర దిశన పడుకున్న తలని తీసుకురండి అన్నారు. ఉత్తర దిశకు పడుకున్న తల ఏంటంటే సజీవంగా ఉంటుంది, దక్షిణానికి తల పెట్టుకొని పడుకుంటే ఏంటంటే అక్కడ యముడు ఉంటాడు కాబట్టి సజీవంగా ఉండదు. యముడు తీసుకెళ్ళిపోతాడు కదా తన బాధ్యత కదను నరకానికి. మరి ఉత్తర దిశగా ఉంటే సజీవంగా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటికీ వాస్తుశాస్త్ర ప్రకారం కూడా మా అంతా కూడా చెప్పేవాళ్ళు ఏంటంటే ఉత్తర దిక్కున తల పెట్టి పడుకోవాలని చెప్తారు మనకు. పడుకోవాలండి, పడుకోవాలి, అది ఖచ్చితంగా అది అంతే. మరి అలా పడుకున్నాం కాబట్టి మరి లేవగానే మనకు దర్శనము, ఉత్తర దిశన కుబేరుడు ఉంటారు, లక్ష్మీ సహితుడుగా కుబేరుడు ఉంటాడు కాబట్టి ఉత్తర లేవగానే మరి కుబేర దర్శనం మనకు అవుతుంది, అష్టైశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయి. ధనం ఉంటే బలమే కదా, ఆలోచనలు కూడా పెరుగుతాయి. ధనం లేని వాడి దగ్గర ఆలోచన అంటూ ఏమి ఉండదు, ఎప్పుడు కూడా దరిద్రులను కొట్టుమిట్టాడుతుంటారు. కాబట్టి అది అలా వచ్చినటువంటి సంఘటన కాబట్టి ఉత్తర దిశనే ఉన్న గజాసురుణ్ణి తీసుకొచ్చి ఆ తలని తీసుకొచ్చి గణపతికి పెట్టి సజీవుణ్ణి చేస్తారు. తర్వాత గణనాయకుడు అయ్యాడు మనకందరికీ కూడా, సర్వదేవతలందరూ కూడా పరమేశ్వరుని అడిగారు, అయ్యా మా అందరికీ కూడా ఒక నాయకుడిని నియమించండి, మరి తల్లిదండ్రులు కూడా ప్రదక్షిణ చేయమని కుమారస్వామిని అలాగే గణపతిని కూడా అడిగారు. అడిగితే భూలోకమంతా చుట్టి రమ్మని చెప్పారు పార్వతీపురం విశువులు. చుట్టి రమ్మంటే గణనాయకుడు భారీ కాయుడు, తన వాహనం ఎలక, ఆ ఎలక పైన ముల్లోకాలు ఇక్కడ చుట్టి వస్తాడు, చుట్టి రాలేడు కదా వినా. ఇది సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనం, మయూరు వాహనం చాలా వేగవంతమైనటువంటిది, ఆయన చక్కదగా వెళ్తూనే ఉంటాడు. అప్పుడు గణపతికి అమ్మవారు చక్కగా చెప్తుంది మనసులోనే, అయ్యా చరాచర జగత్తుకంతా ముల్లోకాలకు అధిపతి అయినటువంటి పార్వతీ పరమేశ్వరులం తల్లిదండ్రులం, మాకు ముమ్మాలు ప్రదక్షిణ చేస్తేనే చాలు, మూలోకాలు ప్రదక్షిణ చేసినంత ఫలితం దక్కుతుంది అని చెప్పగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి గణనాయకుడు పార్వతీ పరమేశ్వరులు ప్రదక్షిణ చేస్తున్నాడు. ఆ స్వామివారు కూడా, సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఎక్కడైతే వెళ్ళి మరి చాలా నదులు అన్నీ కూడా అనుకు కనిపిస్తున్నాయి, స్నానప్రియుడు మరి గాయత్రిప్రియుడు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ కనిపిస్తే అక్కడ నదిలో స్నానం చేసి తను గాయత్రి జపం చేసుకొని స్నాన సంధ్యాదులు అన్నీ కూడా చేసుకొని బయలుదేరే ముందే గణపతి ఆయన ఇక్కడ ముందే చేసినట్టుగా కనిపిస్తుంటాడు. ఎక్కడ వెళ్ళినా కూడా అదే అతనికి కనిపించేది. మళ్ళీ తిరిగి వస్తాడు, తిరిగి రాగానే మళ్ళీ చూడగానే గణపతి అక్కడే ఉన్నాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మనోనేతరంతో తను కూడా ఆలోచిస్తాడు, ఇదేదో జరిగింది, నేను చాలా వేగవంతుణ్ణి, నాకంటే ముందే అన్నయ్య గారు ఇలా ఇలా వస్తారు అని అలుగుతాడు కూడా. అలిగిన తర్వాత వారు భూలోకానికి రావడం చేయడము, పల్లెని క్షేత్రము ఏర్పడడం చేయడము, అదంతా కూడా మళ్ళీ ఇంకా వేరే. కుమారఖండంలో తీసుకుంటే స్కాందపురాణము అదంతా ఇంకా వేరే కథ అదంతా కూడా. ఆ తర్వాత గణనాయుడికే అన్నీ కూడా అప్పగిస్తారు గణపతికే. ఏ పూజ ప్రారంభం చేయాలన్నా ఏది చేయాలన్నా గణపతి పూజనే ప్రారంభంగా చేయాలి, లేదా అన్నీ కూడా విఘ్నాలు కలుగుతాయి.
మనకు ఎన్నో పురాణాలలో కూడా చెప్పడం, భాగవతంలో కూడా ధర్మరాజు కూడా చేసినటువంటి గణపతి పూజ యుద్ధానికి బయలుదేరడం, సంకష్టహర చతుర్వతం కూడా చేశారు. అలాగే సీతమ్మ వారు కూడా గణపతిని కూడా కొలిసింది, ఎటువంటి విఘ్నాలు కలగకుండా రాముల వారు తన దగ్గర చేరుకోవాలని సంకష్టహర చతుర్వతం కూడా చేసింది. ఇలా గణపతికి సంబంధించిన ఎన్నో 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 విషయాలు ఉన్నాయి. గణపతి చాలా మహాశక్తివంతుడు. శ్లోకం ఉంది, వక్రతున్న మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఒక్క సూర్యుని ప్రతిరోజు మనం చూసేటువంటి సూర్యుడిని చూడగలుగుతామా? డైరెక్ట్గా కళ్ళు పెట్టి చూడలేం. ఇలా చూసి ఇలా కళ్ళు మూసుకుంటాం మనం. మరి గణపతి కోటి సూర్యుడు కాంతులతో సమానం. గణపతి నవరాత్రులు కూడా ఎందుకు అట్లా వచ్చాయి మనము, మనకంతా కూడా నవరాత్రులు కూడా చేస్తుండగా వినాయక చవితి నవరాత్రులు. గణపతి మహాశక్తివంతం అన్నమాట, కోటి సూర్యులతో సమానం. ఒక్క సూర్యుడినే మనం చూడలేకపోతున్నాము, మరి ఆ గణపతిని కోటి సూర్యుల కాంతులతో ఉన్నటువంటి మహాశక్తితో ఉన్నటువంటి గణపతిని చూడగలుగుతామా? మనం చూడలేము. కాబట్టే ఈ నవరాత్రులన్నీ కూడా వచ్చాయి. ఆయన శక్తి అంతా కూడా విస్తరిస్తూ ఉంది, మొత్తం భూమండలం అంతా కూడా. ఒక భారతదేశమైన కాదు, ప్రపంచ దేశాలంతటా కూడా నీరాజనాలందుకుంటున్నాడు ఆ గణనాయకుడు. అంతటా శక్తి అంతా కూడా విస్తరించింది కాబట్టి ఏమైంది, తన శక్తి అంతటా విస్తరించేసరికి ఆయన అందరం కూడా చూడగలుగుతున్నాం ఒక్కొక్క శక్తిగా. అదే ఆ శక్తి సమూహం అంతా ఒక్క చోటకొస్తే ఆ శక్తిని మనం చూడలేం. కాబట్టి ఈ నవరాత్రులు అన్నీ కూడా వచ్చాయి మనము. నవరాత్రులు చక్కగా అన్నీ కూడా పూజలు అందుకుంటున్నాను గణనాయకుడు. చక్కగా నిమజ్జనం కూడా చేస్తున్నాము, చక్కగా ఆయనకు అన్ని నైవేద్యాలు కూడా పెడుతున్నాము. మంచి భోజన ప్రియుడు గణపతి. ఆయనకు ఎన్నో ఎన్నో రకాలుగా మన భక్తితో మనం చేసిందల్లా కూడా తినే అటువంటి భగవంతుడు గణపతి. ఎటువంటి పదార్థాలకు ఆంక్షలు లేకుండా చక్కగా నువ్వు ఏది తెచ్చిచ్చినా కూడా చక్కగా తినేవాడు గణనాయకుడు. మంచి శక్తి స్వరూపుడు, విద్యాబుద్ధిని ప్రసాదించేటువంటి వాడు. అమ్మవారు సరస్వతి అమ్మవారు మనకి ఎంత విద్యాబుద్ధులు ప్రసాదిస్తుందో అన్నే విద్యాబుద్ధులన్నీ కూడా గణపతుల వారు కూడా మనకు ప్రసాదిస్తారు. గణనాయకుడిని విద్య ప్రారంభం చేసే ముందు కూడా ఆయనను కూడా వేడుకుంటారు. విద్యాబుద్ధి ప్రదాయకుడు కదా, ఆయన కూడా విద్యను ప్రసాదిస్తాడు, ఎన్నో కళలను కూడా ప్రసాదిస్తాడు. మంచి శక్తివంతుడు, జ్ఞానవంతుడు, మంచి బుద్ధిమంతుడు కూడా గణపతి. ఆయన దగ్గర వెళ్ళి దర్శనం చేసుకోగానే మంచి బుద్ధి కూడా ప్రసాదం అవుతుంది. ఏదైనా కార్యాలు సిద్ధించాలంటే సిద్ధిస్తాయి కూడా. అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి వారు, వారు కూడా మహాశక్తివంతులు కూడా. వారు కూడా వారి దగ్గర ఉన్నటువంటి వారికి గణపతికి కూడా ఇద్దరు కుమారులు శుభుడు లాభుడు. వారిద్దరు కూడా శుభాన్ని లాభాన్ని చేకూరుస్తారు. గణపతి దగ్గర చిత్రపటం దగ్గర శుభ లాభాన్ని ఉంటాయి వారి కుమారులు అన్నమాట. అలాగే సంతోషిమాత గణపతి కూతురు, సుఖ సంతోషాలను ప్రసాదించేటువంటి అమ్మవారు సంతోషిమాత. ఇలా సుఖ సంతోషాలను ప్రసాదించే సంతోషిమాత, ఇంత శక్తివంతమైనటువంటి గణపతి దేవుడి దగ్గర మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే మహామహా అనంత కోటి పుణ్య ఫలితాలు మనకు అన్నీ కూడా కలుగుతాయి, భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత తీరని కోరిక అంటూ ఏదీ లేదు. గణపతి దగ్గర వచ్చే నవరాత్రులు అందరూ కూడా చక్కగా భగవంతుడిని నవరాత్రులు అంతా కూడా చక్కగా సేవించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందరూ పొందండి.